అదన్ని చాలా బాధేస్తుంది. ఇంకా ఫుడ్ ఏం పెట్టాలి, ఎలా వెయిట్ గెయిన్ చేయించాలి ఏం అర్థం కాదు. ఎందుకే ఏడుస్తున్నావు సోది? జ్వరం తగ్గింది కానీ దగ్గు తగ్గట్లేదండి. దగ్గినా దగ్గినట్టే ఉంటుంది. ఏదో డబ్బులు ఇచ్చి జీతానికి పని చేశాడు, పని ఎలా చేస్తాడు ఆపకుండా. అలాగే జీతానికి తగ్గినట్టుగా తగ్గింది తగ్గింది తగ్గినట్టే ఉంటుంది, కుక్కు కుక్కు అని. అందుకని మొన్న హైదరాబాద్లో ఉన్నప్పుడు సిరప్ తీసుకున్నాం. ఆ సిరప్ వేసి చూద్దాం ఎలా ఉంటుంది ఏంటో అని చెప్పి చదువు. అలాగా నేను అనుకోవటం, ఇందాక టాబ్లెట్లు వేసుకునేటప్పుడు నార్మల్ వాటర్ తాగేసింది, హాట్ వాటర్ ఇవ్వాల్సింది, నార్మల్ వాటర్ తాగేసింది, అక్కడ నుంచి స్టార్ట్ అయింది అనుకుంటా. సో అందుకని చెప్పేసి అది జుట్టు వేసి అరగంట కూడా అవ్వలేదు కథం. అప్పుడు బేబీ కటింగ్ చేయించాం కదా, అవి ఏంటంటే హెయిర్ తక్కువ ఉంటాయి కదా కొసలు, అవి పెరిగి జెల్లో కలిసేంతవరకు అలా ఉరతానే ఉంటుంది, లేదంటే మళ్ళీ హెయిర్ కట్ చేయాలి. హెయిర్ కట్ చేయబెట్టడం ఇష్టం లేదు నాకు, అందుకని చెప్పేసి బాగుందా? బాగుందంటండి సిరప్. ఏది టిఫిన్? రాత్రి ఏమో రాద్దందం చేసింది సిరప్ వేసుకోవడానికి. ఇదేనా వేరేది? ఇది ఇప్పుడే వేయడం. ఫ్రెండ్స్ నిన్నటి వీడియోలో చూశారు కదా చెవి ఏడ్చింది, ఇది చూపిస్తున్నాండు. ఇదిగోండి పిచ్చి పెడితే ఇలా అవుతుంది నీ చెవులు. ఆ చెవి చూపి, ఇది గాయం కూడా అయింది ఏకంగా. ఇదిగోండి గాయం అయింది, మనకి పిచ్చి పెట్టకూడదు. డెకరేషన్ది ఒక లైట్ ఉంటే అది పెట్టామండి. పిల్లులు పడేసినాయి, ఎప్పుడు పడేసినాయో కానీ రాత్రి పెద్ద సౌండ్ వచ్చింది, ఏ టైంలోనో తెలియదు కానీ చూస్తే మొత్తం పగిలిపోయింది అన్నమాట. మన సీసాలో డిజైన్ లాగా తీగ పెట్టిస్తారు చూసారా, అది సీసా పగిలిపోయింది. ఇక్కడ లైట్లు ఉంటాయి చూసా, అందులో బీసెన్ రోడ్లో కొన్నా అది గోడ మీద పెట్టావు పిల్లి ఎప్పుడు అక్కడ తన్నేసిందో ఏమో. అది నువ్వు కూడా ఒంట్లో బాగాలేదండి, రాత్రి పడుకోలేదు కదా, ఆమె కూడా బాగా నీరసం అయిపోయింది. ఇంకో ఇంక ప్రిన్సమ్ మధ్యాహ్నం అయింది, పొద్దున ఇడ్లీ తిన్నారు కదా, ఇప్పుడు చపాతీ అన్న పెడదాము. మాకు ఇక్కడ తాడేపల్లి ఇది డాన్బో స్కూల్ ఉంటుంది, ఎర్రబాలెం దగ్గర డాన్బో స్కూల్ అని స్కూల్ ఒకటి ఉంటుంది, ఆ ఏరియాలో టిఫిన్ ఐటెము చపాతీ ఇడ్లీ ఇవన్నీ దొరుకుతాయి. మధ్యాహ్నం పూట కదా ఎక్కడ పెడితే అక్కడ దొరకవు, అందుకని చెప్పి చపాతీ తెచ్చుకున్నాను అక్కడికి వెళ్తున్నాం. నాకు కూడా కొంచెం నీరసంగానే ఉంది, ఇక అప్పట్లో మనం ఓపిక చేసుకొని తిరగాల్సిందే, అందుకని చపాతి తెచ్చుకుందామని వెళ్తున్నాం. మనకేమైనా కానీ పర్వాలేదు కానీ పిల్లలకి ఏమన్నా అయితే కనుక తెలియకుండానే ఆటోమేటిక్గా మనం కూడా చాలా నీరసం అయిపోతామండి. ఏంటో ఓపిక ఉన్నా కానీ ఒంట్లో ఏది చేయబుద్ది అట్లా ఏదో రకమైన ఫీలింగ్ అన్నమాట. లేకపోతే ఈరోజు నాకు షాప్లో కొంచెం ముఖ్యమైన పని ఉంది, రెండు రోజుల తర్వాత ఈరోజు షాప్కి వెళ్ళే పని ఉంది, కానీ వీడికి ఇలా అయింది కదా, ఇక నా వల్ల కావట్లేదు అనమాట, ఇంకా వెళ్ళే పరిస్థితి లేదు. ఏంటో ఇంట్లో పిల్లలకి ఏదన్నా అయితే ఆటోమేటిక్గా ఇల్లంతా నీరసం అయిపోద్ది, మళ్ళీ పెద్దవాళ్ళకి ఏమైనా ఉన్నా కానీ అలాగే ఉంటుందో మరి, అది ఆ ప్రేమ ఆ ఎఫెక్షన్లో ఉంటుంది అనుకుంటా. చూడండి ఆ ఒకదానికే తెద్దాం చపాతీ అని అనుకున్నాను, సాఫ్ట్గా ఉండేసరికి డైరెక్ట్గా ముగ్గురికి తెచ్చేసుకున్నాం. కష్టంగా ఒకటి తిన్నది, ఏం ఒకటి నాకు తిన్నది, అట్చేసి వచ్చేసి మిగిలిపోయిన రెండున్నర నేను తిన్నాను అనమాట. పర్లేదు, శాంతం చల్లగా అయిపోయింది ఇల్లు. ఎలా అనిపిస్తుంది తల్లి నీకు ఒంట్లో ఇబ్బంది, అంటే లోపల ఇబ్బందిగా అనిపిస్తుందా, లేకపోతే దగ్గుతుంటే దగ్గు మాకు
ఎలాగా ఫ్రెండ్స్ దగ్గుని ఆపుకోవటం ఎలాగో ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్రేమ ఇది చూడండి వాడికి అబ్బాయిందంట వాళ్ళ అక్కకి చెప్తున్నాడు. అవునా అబ్బాయి అక్కకి అబ్బాయిందా ఎక్కడైంది అబ్బా చూపించమను అబ్బు చూపి అక్కకి అబ్బాయి ఫుఫన్ ఊది తినిపిస్తుంది తల తల నిమురుతుంది సో మొత్తం తినేసాం తినేటప్పుడు వీడియో కూడా ఏం తీయలేదు అప్పటికి లేట్ అయిపోయింది నేను వచ్చేసరికి ఆవేశంగా తినేసా ఎందుకు లేట్ అయింది అంటే ఇంతసేపు నడుస్తానే ఉన్నాడు అసలు పాకడం మర్చిపోతున్నాను మొత్తం ఇంకా ఫుడ్ లేట్ అవ్వడానికి కారణం ఏంటంటే వచ్చేదారిలో సబ్స్క్రైబర్ కనపడ్డారు అన్నమాట కనపడి ఆవిడ చాలాసేపు మాట్లాడి మాట్లాడి అయిపోయింది సరే అని చెప్పి మళ్ళీ బండి స్టార్ట్ చేయగానే ఈలోపు వేరే ఆవిడ కలిసి ఆవిడ కూడా మాట్లాడారు ఇంకా తీసుకుని వాళ్ళతో మాట్లాడేసి ఇంక బయలుదేరి వచ్చేసాను అనమాట అందుకు ఇంకా రావడం లేట్ అయిపోయిందిగా ఇక తింటాల గంటల వీడియో కూడా ఇంత ఆత్రంగా తినేసాము అయిపోయింది ఇంకా కొంచెం పర్వాలేదు కొద్దిగా బయట చల్లబడితే కొద్దిగా అలా బయటికి తీసుకెళ్తాను కొంతసేపు కొద్దిగా ఫ్రెష్ ఎయిర్లో ఉంటే కొద్దిగా ఫ్రీగా ఉంటుందని చెప్పేసి రే లక్కి ఆడు గిచ్చుడు ఆట అనుకుని చూస్తా ఉంటాడు బయటికి వెళ్ళాక అవి నేర్చుకుంటామని ఏవి ఆడు నెయిల్ పెయింట్ నెయిల్ పెయింట్ సంపేస్తానండి తీసుకొస్తే నేస్తాం టెడ్డీ బేర్ వేయాలంటండి నెయిల్ పెయింట్ టెడ్డీ బేర్ గారు వాళ్ళ అమ్మ మొన్న చేతికి నెయిల్ పెయింట్ వేసుకుందండి అది నిన్న వీడు నెయిల్ పెయింట్ సీసా తీశాడు నిన్న వీడియోలో అది క్యాప్చర్ అయింది అవ్వలేదు గుర్తులేదు కానీ అది తీస్తే మమ్మీ వేసుకుంది కదా నాకు కూడా ఈ పప్ప వాళ్ళిద్దరు ఒక పార్టీ లక్కీ గాడి అమ్మ ఒక పార్టీ నేను ప్రిన్స్ అమ్మ ఒక పార్టీ వాళ్ళు వేసుకున్నారు మనం ఎందుకు వేసుకోకూడదు పప్ప నువ్వు నాకు వేస్తావు ఇవ్వా అని చెప్పేసి రాత్రి అంతే నువ్వెంత షో చేసినా కూడా అరే తర్వాత కూడా చల్లబడ్డాక బయటకు వెళ్తాం అక్కడ కూడా వీడియో తీస్తాను. ఫ్రెండ్స్ ఇదిగో కొంచెం నార్మల్గా ఉంది కాకపోతే మధ్యాహ్నానికి ఇప్పటికి కొంచెం వేడి టైం వచ్చేసి 5 అలా అవుతుంది కొద్దిగా వేడవుతున్నట్టు ఉంది ఒళ్ళు ఎందుకన్నా మంచిది అని చెప్పేసి హాస్పిటల్కి అయితే తీసుకెళ్తున్నాను రోజు మళ్ళీ నైట్ వచ్చింది ఏమో అంటే 8 ఆ టైంకి వస్తే పర్వాలేదు 9 వరకు ఛాన్స్ ఉంది మనకి 8:30 వరకు డాక్టర్ ఉంటారు కరెక్ట్గా ఆ టైంకి హడావుడి తీసుకెళ్ళటం 9 వస్తే మళ్ళీ ఇబ్బంది అయింది కదా ఏమైనా లో జ్వరం ఏమైనా ఉందా ఏంటో ఒకసారి అన్న చూపిద్దాం తీసుకెళ్ళి అంటే కొద్దిగా పెరుగుతుంది కదా మళ్ళీ ఎక్కువ అయ్యే దాకా ఎందుకులే అని చెప్పి హాస్పిటల్ తీసుకెళ్ళాలి కొత్తగా వస్తుంది రోగం కొంచెం జాగ్రత్త తీసుకోండి ఒరే నువ్వు లేని పని కంగారు పెట్టమో వాళ్ళు చెప్పినా నువ్వు నాకు చెప్పుకుని ఇలా ఉంచుకో అది సరే హాస్పిటల్కి అని చెప్పేసి బయలుదేరుతున్నాము అది కాక వీడు పాపం దీని మీద బెంగ పెట్టేసుకున్నాడు నెయిల్ పెయింట్ అని చెప్పేసి చెప్పు చూస్తావేంటి అదే నాకు పార్లర్ అయ్యాలి ఇతరికి సరేనా సో అది వీటికి బ్రష్లు అవి తీసుకుని హాస్పిటల్కి చూపించానుకో కొంచెం ముందు నాకు ఈ టెన్షన్ తగ్గింది లేకపోతే వీడు ఇది పెట్టేసుకున్నాడు నెయిల్ పెయింట్ గురించి ఎక్కువ పెట్టేసుకున్నాడు ఆమె వచ్చిందంట ఆమె కూడా హాస్పిటల్కి మేమిద్దరం వెళ్ళి వస్తామంటే ఆమెకి ఏదో పార్సిల్ వచ్చింది అది కూడా తీసేసుకుందాం బాగా ఒకేసారి అని చెప్పేసి అంది అది వెళ్ళి ఒకేసారి ఆ 3 పనులు చూసుకొని వద్దాం లేవే ఇంకా దారా లక్కి నువ్వు ఇంటికాడు నువ్వు ఇల్లంతా శుభ్రంగా ఊడ్చేసి అన్నం కూర వండేసి ఉంచు మేము వచ్చేసరికి చేయవా అసలు చేసి ఆమె ఇన్ని పనులు నాకు చెప్తున్నారు అన్నట్టుగా రియాక్షన్ ఇచ్చింది అది ఫ్రెండ్స్ వెళ్ళేసి ఆ పని చూసుకొని వస్తాం రండి రండి ఫ్రెండ్స్ హాస్పిటల్కి అయితే బయలుదేరామండి ఇదిగో ఏదో పెళ్ళికో పేరంటానికి వెళ్ళినట్టుగా అందరం కలిసి వెళ్ళాలి గబాన ఒకళ్ళతో అయ్యే పని కాదు మాది బయలుదేరాము చూడండి మంగళగిరి హాస్పిటల్కి కదండి వెళ్ళా బాగోలేదుగా ఇంకా గొంతమ్మ కోరికలు అన్నీ గుర్తొస్తాయి డాక్టర్ గారు ఉన్నారో లేరు అని డాక్టర్ గారు ఉన్నారా ఎన్నింటికి వస్తారు 6 వస్తారు వస్తారంటండి టైం పట్టిద్దంట వచ్చామండి డాక్టర్ గారు రావడానికి కొద్దిగా టైం పట్టిద్దంట
ఓపి రాయించుకొని వెళ్ళండి అని చెప్పేసి అంటున్నారు. సరే వెయిట్ చేద్దాం అని చెప్పేసి వెయిట్ అంటే చూసుకోపో. తగ్గిందా? దా సన్నగా అయిపోతున్నాడు. ఇదా కేజీ తగ్గింది. నువ్వు ఉన్న 15 కిలోలకి కేజీ తగ్గడం అంటే చాలా పెద్ద విషయమ్మా. ఎందుకు ఏడుస్తున్నావు సోది? అమ్మ చూడు అలా ఏడుస్తుంది. ఏడవమాకలేవే. ఏమైంది? లేదా ఫీవర్? పడతలే. ఫీవర్ అయితే లేదు. లో జ్వరం కూడా ఏం లేదా? ఏం లేదు. 43 ఇటు చెప్పటం అసలు. అరే ఇదిగోండి, వేరే అతను కూడా వేరే డాక్టర్ కూడా కలిసి సిరప్లు ఉన్నాయి అంటున్నారు కదా, వేయండి. ఒకవేళ తగ్గకపోతే కనుక రేపు తీసుకొచ్చేసేయండి. జ్వరం అయితే ఏమీ లేదు పిల్లకి అని చెప్పేసి అన్నారు. ఏమే నాకు లేదు అని అనిపించింది. చెప్పా కదా ఏమన్నా ఎక్కువైతే నైట్ తీసుకొద్దాం అనుకున్నాను, కానీ ఎందుకన్నా మంచిదని చెప్పి ముందే వచ్చాము. కాకపోతే లేదంటున్నారు కదా, చూస్తాను. ఇంకోటి ఏంటంటే 15 కేజీలు ఉందండి ప్రిన్సీ వెయిట్ పోయినసారి వచ్చినప్పుడు. ఇప్పుడు 14 కిలోలే ఉంది, కేజీ తగ్గింది. బోర్ బోర్న ఏడుతుంది. అదే వీడియో సగం తీసి సగం తీక అదే అనమాట. ఓ ఏడ్చేస్తుంది. ఏమేమి అన్నం పెట్టి పంపిస్తే స్కూల్లో టీచర్ని కూడా తిప్పలు పెడుతుంది. తిని కొద్ది తిని కొద్ది తినక అది పారేసి తినట్లేదండి, ఆ కూర తినట్లే ఏ కూర తినట్లేదు అని. ఏం చేయాలో అర్థం కావట్లే. హైట్ పెరుగుతుంది, వేడి తగ్గుతుంది. ఎంతసేపు ఫ్రై చేస్తే ఆ రోజు అన్నం తినకపోతే టీచర్ ఫోన్ చేస్తే పెరగన్నం కట్టుకొని వెళ్ళాను. అట్లా చేస్తుంది. ఇంకా ఇంకా స్కూల్లో టీచర్ కూడా వాళ్ళ కూరలో వేసి పెడుతున్నారనమాట. ఇంకెప్పుడు చూడు, పెరుగన్నం పంపించు పెరుగన్నం పంపించు, ఎగ్ ఫ్రై ఎగ్ ఫ్రై. ఇంకే ఇదిగో ఇంటికి వచ్చేసాం కదా. నేను అసలు ఆ విషయం చెప్పలేదు. ఇంటికి వచ్చేసాం కదా, రాటం రాటం ముందు ఏం అడిగింది? ఇదే నెయిల్ పెయింట్ పప్ప, నెయిల్ పెయింట్. ఇప్పుడు ఇంక ఫస్ట్ వైలెట్ వేస్తాను. వైలెట్ వేసి దానిపైన వేద్దాం. ఫస్ట్ ఇది ఇలా వైలెట్ వేస్తున్నా ఫ్రెండ్స్. ఇదిగో ఇలా వైలెట్ వేస్తున్నా. వైలెట్ వేసి దీనిపైన వైట్ కలర్తో ఆర్ట్ వేద్దాం. ఓకేనా? అలాగా పాండా కావాలి అంటుంది. ఇది ఆరిన తర్వాత, బాగా ఆరిన తర్వాత వైట్తో వేద్దాం. ఓకేనా? ఆర్ట్ అనేసరికి లేట్ అయింది. ఫినిషింగ్ ఎలా వచ్చింది ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను. అంటే ఆరడానికి బోల్డ్ అంత టైం తీసుకుంటుంది. ఇది ఆరాలి దీనిపైన, ఎందుకంటే దీనిపైన వైట్ వేస్తాం కదా, అది పెయింటే కదా, ఆ పెయింట్కి ఈ పెయింట్ కలిసిపోద్ది, అంటే కరిగిద్ది కలిసిద్ది అనమాట. అందుకోసం అని చెప్పేసి ఆగాల్సి వస్తుంది. చూస్తా ఇప్పుడైతే అవ్వచ్చు లేదంటే నేను నెక్స్ట్ వీడియోలోనే. ఇంటికి వచ్చేసాం కదండి. ఇదిగోండి ప్రిన్సమ్మ అడుగుతుందిగా పెయింట్, తనకైతే వేసేసాను. నేను ఇలా వేస్తాను పిచ్చికి తెలు. ఇంకా ఆవిడకి నచ్చేసి ఆవిడ కావాలి కావాలని అడుగుతుంది. నాకి బాగా వేస్తారు, మంచి డిజైన్ వేస్తారు. నా అమ్మ అసలు తగ్గిపోయిందంటే మనసు అస్సలు ఒప్పట్లేదు. ఎంత బాగా చేస్తుందంటే చూసావు ప్రిన్సమ్మ, నన్ను నేడిపిస్తున్నాను తెలుసా? నేను ఏడిస్తే నీకు ఇష్టమా? మరి నేనంటే చిన్న బాక్స్లో పెడుతున్నానంట, అందుకే అన్నం తగ్గి వాళ్ళ సన్నగా అవుతుందంటే. పెట్టిన బాక్స్ వరకు అన్నం తినడం చేతగట్లేదు, కానీ నేను పెట్టేది చిన్న బాక్స్ అని చెప్తుంది. నేను చెప్తాను, మీ మిస్ చూసిద్దిగా వీడియో, అప్పుడు ఆవిడ చెప్పిద్దిలే నీకు. ఏంటి మీ అమ్మ మీరు అంటున్నావు, నువ్వు పెట్టిన అన్నం తింటున్నావా లేదా అని చెప్పి మిస్ నేను అడిగితే అప్పుడు నువ్వు సమాధానం చెప్పు. సో అదన్నీ చాలా బాధేస్తుంది. ఇంకా ఫుడ్ ఏం పెట్టాలి, ఎలా వెయిట్ గెయిన్ చేయించాలో ఏం అర్థం కాదు. మా అమ్మ నా విషయంలో ఎంత బాధపడింది అనేది ఇంకా తెలుస్తుంది అనమాట. నేను కూడా చిన్నప్పుడు చాలా అంటే చాలా సన్నం అనమాట, చాలా వీక్ నేను. కుదిరితే నా ఫొటోస్ ఏమైనా ఉంటే ఇక్కడ యాడ్ చేస్తాను. మా అమ్మ భయపడి చాలా స్కానింగ్లు ఇంకా ఏవేవో ఉంటాయి కదా, సిటీ స్కానింగ్లు అవి చేపించి దేవుళ్ళ దగ్గర తీసుకెళ్లడం అన్నీ చేయించింది. ఏముందేమో ఒంట్లో అని చెప్పేసి వారానికి ఒకసారి చపాతీలు వండి వాటి నుంచి తిప్పి పడేసేది, చపాతీలు బీడిగట్టల నుంచి తిప్పి పడేసేది.
ఇంకా తల్లై ఉంటే ఎన్ని నమ్ముతారు కదా, అన్ని దిష్టి తీసేది మా అమ్మ, ఈ ఒంట్లో ఏమైనా ఉందేమో అందుకే సన్నగా అవుతుందేమో అని చెప్పేసి ఎన్ని చేసినా మనం అసలు అయిందే లేదు. డిగ్రీ తర్వాత ఎప్పుడైతే అమ్మ ఆయన పరిచయం అయ్యాడో, ఎప్పుడైతే కొన్ని వందల కోళ్ళని నాకు బలిచ్చాడో, ఏమే అప్పుడు లావయ్యాను. ఏమో నా ఒళ్ళు వచ్చిందేమో సన్నగా అవ్వక్తల్లి లాభవు, లేదంటే స్టేబుల్. నేను చికెన్ తినే లావైనా, అదే నా కూతురేంటో తినేది చికెన్ అయినా లాభ అవ్వట్లేదు, నాకు అర్థం కావట్లేదు అది. అయ్యో అంతే, పోక పోక పోతాడు, మొత్తం పాడు పాడు చేస్తాడమ్మా అసలు.